ఓ రెండు పరిశుద్ధాత్మలు లేవు. ఆ ఉదయవేళ లేక రాత్రిపూట సుమియోను క్రీస్తు యుద్ధకు నడిపించిన ఆ యొక్క పరిశుద్ధాత్మయే ఇక్కడికి నిన్ను ఈ రాత్రి వేళ నడిపించినది. ఎందుకనగా పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని నీవు నమ్మినావు కనుక. ఓ ఆయన ఏ విధముగా సుమియోనుకు బద్ధుడై ఉన్నాడో అలాగే నీకున్నాడు. ఎందుకనగా ఆయన దేవుడు మరియు ఆయన వాక్యమై వాక్యం నెరవేర్చవలసి ఉన్నది. తరువాత సుమియోను ఇలాగ చూస్తున్నాను, అతడు ఆయన చూడాలని ఆయనపై ఆశ కలిగి ఉన్నాడు. దేవుని వాక్యము అతనికి ఏమని చెప్పినదో అది నమ్మాడు. విమర్శకులు ఏమి చెప్పినా అతడు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాడు. క్రీస్తును చూడాలని అతని హృదయంలో ఒక దృష్టం ఉన్నది, అది అలా నెరుగు నమ్మాడు. అలా అలను పిలుచుతుందని దావీదు పలికినట్లుగా ఇక్కడ ఉన్న మీలో అనేకులు దైవిక స్వస్థతను నమ్ముతున్నారు. అవునా, దైవిక స్వస్థతను మీరు నమ్ముతున్నారా? దైవిక స్వస్థతను మీరు నమ్ముతున్నారని ప్రాముఖ్య కారణం ఒక దైవిక స్వస్థత ఉన్నది కనుక. మనం అమెరికా వద్దకు వస్తున్నప్పుడు అమెరికా ఇండియన్లు ఒకదానిని అనగా సూర్యుని చంద్రుని ప్రకృతిని ఆరాధన చేస్తున్నారు. అతని ఒక మానవుడు, అతనికి ఒక నిర్మాణికుడు ఉండాలని అతనికి తెలియను. కాబట్టి ఆరాధన చీటికై పిలిచిన ఒకటి అతని హృదయంలో ఉన్నది. కాబట్టి మర్తిరైన ప్రతి మనిషిలో అది ఉన్నది. నీవు నీ వాహనాన్ని ఆరాధన చేయిస్తావు, నీ ఉద్యోగాన్ని, నీ ఇంటిని, మరొకదాన్ని ఆరాధించవచ్చు. నీవు ఒకదాన్ని ఆరాధిస్తావు. కాబట్టి ఏదైనా విఘ్నం ఉన్నట్లయితే దాన్ని తీసివేయి, యేసుక్రీస్తు ప్రథమ స్థానమివ్వు. అప్పుడు ఆ ఆకలి, ఆ అల, దావీదు చెప్పినట్లు అల అలను పిలిచినట్లు నీ జలధారలు గలగల యుద్ధ. సరే, ఇప్పుడు అల అలను పిలుచుచున్నది. ఉదాహరణకు ఇక్కడ ఒక అల ఉండి పిలిచినట్లయితే ఆ పిలుపుకు ప్రతిస్పందించుట కొరకై ఒక అల ఉండవలసి ఉన్నది. ఈ విధంగా నాకు నేను వివరణిస్తాను. నేను ప్రకృతిని బహుగా ప్రేమించేవాడను. నేను అడవులకు వెళ్తూ సూర్యాస్తమయాన్ని గమనిస్తాను. అడవులోని జంతువుల అరుపులు నేను విన్నాను. నా యొక్క తల్లి సగం ఇండియా వాసి కనుక నా యొక్క రక్తంలో దానియల్ల ఒకటి ఏదో ఉన్నది. నేను ప్రకృతిని ప్రేమిస్తాను. అడవులోని మృగాల అరుపులు నేను విన్నప్పుడు ఏదో ఒకటి నా ఆత్మ తగిలిస్తుంది. దానికి నేను నిలబడే లేకున్నాను. ఇక్కడే ఈ మధ్య నేను కలరాడో ఉన్నాను. నేను ఒక కొండ మీద నిలబడి ఉన్నాను. నేను గమనిస్తున్నాను, ఒక పెద్ద వృద్ధ పక్షిరాజు తన చిన్నపిల్లల గుట్లోండి తీసి తన రెక్కలపై ఎక్కించుకొని ఒక పచ్చిక బయల్లో కూర్చుండబెట్టినది. తర్వాత అది పైకి ఎగిరిపోయి ఎంత ఎత్తుగా వెళ్ళగలదో అంత ఎత్తున్న శిఖరంపైకి వెళ్ళిపోయింది. రాతి మీద కూర్చున్నది. అది కనిపెడుతూ ఉన్నాను. నేను కూడా నా దూరదర్శన అద్దాలతో గమనిస్తూ ఉన్నాను. నా గుర్రాన్ని ఒక చెట్టుకు చిక్కించి నేను గమనిస్తున్నాను. నేను అన్నాను, ప్రభువా, నేను ఇది ఇష్టపడుతున్నాను. అది చివరికి నేను వాసన చూచేట్లుగా నాకు అగుపించినది. నీవెప్పుడైనా పక్షిరాజు గుడి దగ్గర ఉన్నట్లయితే దాన్ని అవి మంచి నునుపైన కట్టెలతో తయారు చేసుకుంటవి. పక్షిరాజు పిల్లలు ఆ కర్రల మీద ముళ్ళ మీద నడుస్తూ ఉంటవి. ఏమీ కూడా తెలియదు. ఒక రోజున తల్లి పక్షి తన రెక్కలు చాచినది. ఆ రెక్కలు పైకి అడుగులు పెట్టి కిందకి వచ్చినవి. నేను చిన్న పక్షాది పిల్లల వైపు చూశాను. అలాగే ఒక పెంతికోస్తు ఉజ్జీవాన్ని పెట్టుకున్నవి. అవి మెత్తడి గడ్డిపైన ఉరకలు తీస్తూ ఇక్కడ ఏరుకుంటూ ఒకదానికొకటి కోతలు కోస్తూ పైకి ఎగురుతూ ఎగురుతూ ఎంత స్వేచ్ఛగా ఉండాలో అంత స్వేచ్ఛగా ఉన్నవి. ఓ, అది బాగుందే అని అనుకున్నాను. లోకం అనే పాత గుటిలో అలాంటి మనిషి ఒకడున్నాడు. సాతానుడిచ్చిన తప్ప ఏమీ తెలియదు అతనికి. అయితే ఒకరోజు దేవుడు అతని తీసుకొని నీడగల పచ్చిక భూమిపై పెడతాడు. ఓ, అది ఎంతగానో ఆనందించును. అతడు స్వతంత్రుడు. ఏ భయము లేదు, మరేమీ లేదు. ఎందుకని చిన్న పక్షాది పిల్లలు భయం లేకున్నవి? వాటిని తటాల తీసుకుని పోయి అడవి కుక్కలు ఆ చుట్టూ ఉన్నవే అని అనుకున్నాను. అయితే ప్రతి ఒక్కసారి అవి పైకి చూస్తున్నవి. అక్కడే ఆ తల్లి పక్షులు కూర్చుని వాటికి కనిపెడుతుంది. దేవునికి స్తుతి కలుగును కాక, అది అలాగుండాలి. లోకం యొక్క గుట్టెలు ఉండి ఆయనను బయటికి తీశాడు. మహిమ ప్రాకారంపైకి ఎక్కిపోయి ఎత్తైన స్థానంలో కూర్చుండి ఏ అపాయం లేకుండా కనిపెడుతున్నాడు. ఆ చిన్న పక్షాది పిల్లలకు ఒక అడవికొక్క వస్తే దాన్ని చంపడానికి వెంటబడుతుంది. ఒక విశ్వాస వెంట సాతానుడు వెంటబండి. అతని చేతులపైన విశ్వాస వెంట యేసు వెళ్తాడు. అవును, ఆమె కనిపెడుతున్నది. తన గంభీరమైన తలతో చుట్టూ చూస్తున్నది. ఎత్తైన బండపై అది ఉన్నది. ఎందుకంటే అది ఎటు చూడగలదని చూడగలదు. పక్షాది కళ్ళతో అది చూస్తూ కనిపెడుతూ ఉన్నది. తన తలపై ఎత్తులు చూశాను. నా యొక్క పెద్ద సంఖ్య అద్దాలతో తలను చూశాను, గమనించాను. గాలిని బుస్సుమని కొట్టినది. ఏంటది? అక్కడ ఉత్తర దిక్కున ఒక ఉత్తరపగాలి ఆరంభమైనది. ఒక ఉరుము గర్జించినది.
ఆమె అరుచుకుంటూ కిందికి పోయినది. అక్కడే ఆ పచ్చిక గడ్డిపైన పెద్ద రెక్కలు చాచినది. అక్కడ ఉన్న ప్రతి చిన్న రాక్షసి పిల్ల చాలా త్వరగా పరిగెత్తిపోయినది. గుడి విడిచిపెట్టక ముందు ఒకవేళ వాటికి హెచ్చరికేమో. వాటి చిన్న కాళ్ళను ఈకల్లో పెట్టినవి, వాటి చిన్న ముక్కలు రెక్కల గుచ్చినవి ఇప్పుడు లేచి తన రెక్కలపైన పక్షిరాజు పిల్లలను దూచుకొని పోయినది. నేరుగా వెళ్ళిపోయినది. గంటకు 50 మైళ్ళ వేగంతో నేరుగా బండ సందులోకి వెళ్ళినది. నేను ఒక చిన్న బిడ్డవలే ఏడ్చాను అనుకున్నాను. ఒకానొక మహిమగల దినమున ఈ ఉద్యోగం ముగిసిన తర్వాత ఆయన మహిమలో నుండి వచ్చి ఆయన ఘనమైన రెక్కలు చాచుతాడు. చిన్న పక్షాదు పిల్లలు వాటి ముక్కులను అక్కడ తగిలించుకొని మహిమలోనికి ఆయనతో ఎగిరిపోవును. అలా అలను పిలుచుచున్నది. అలా పిలిచినట్లయితే దానికి ప్రతిధ్వనించగల అలా ఒకటి ఉండవలసి ఉంటున్నది. ఒక చెట్టు భూమిపైకి పుట్టుకమునుపు ఆ చెట్టు ఎదగటానికి ఒక భూమి ఉండవలసి ఉన్నది. భూమి కొరకు దేవుడు చెట్టును చేయలేదు, ఆయన చెట్టు కొరకు భూమిని చేశాడు. ఆయన భూమిని చేసి చెట్టు మొలచుటకై ఆయన ఆజ్ఞిచ్చాడు. భూమి పిలిచుచున్నది, చెట్టు పుట్టుకొని వచ్చుట కొరకై. చేప వీపు మీద రెక్క లేక ముందు అది ఈదటానికి నీళ్లు అనేవి లేవు. ఆ రెక్క ఉండటానికి కారణం అది ఈదుటకు వినియోగించే నీరు ఉంటున్నది. మనకున్న ప్రతి ఒక్కటి అది ఒక కారణం కొరకు, ఒక ఉద్దేశం కొరకు. కొద్ది కాలం క్రితము పెన్సిల్ తుడు పెట్టే వస్తువును ఒక చిన్న పిల్లవాడు తింటాము నేను చదివాను. అతను చూచిన రబ్బరంతా తినేవాడు. అతడు చివరికి సైకిల్ యొక్క తొక్కేది కూడా తినేవాడు. ఆ చిన్నవాణిలో లోపమేంటో వారికి తెలియదు. కాబట్టి వారికి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళారు, పరీక్ష చేయించారు. అతను అతను పరీక్ష చేసిన తర్వాత అతని దేహానికి గంధకం అవసరమని కనుగొన్నారు. గంధకము రబ్బర్లో ఉంటుంది. ఆ గంధకం తీసుకుంటానికని అతను రబ్బర్ తినేవాడు. గ్రహించారా? ఇక్కడ ఒకటి ఉండి గంధకము కొరకు పిలిచినట్లయితే దానికి ప్రతిస్పందన గంధకమే ఉండవలే. అది ముందుగా పిలువబడక మునుపు నా అర్థమేంటో గ్రహించున్నారా? సరే, అలా అలను పిలిచినప్పుడు అక్కడ అలా ఉండక మునుపు దానికి ప్రతిస్పందన చేటు కొరకై ఒక అలా ఉండవలసి ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితము మీలో మీరు పాపులై ఉన్నారు. బహుశా నామకార సంఘంలో ఉన్నవారే పరిశుద్ధాత్మ నమ్మన సంఘములు ఉండవచ్చు. అయితే వర్తమానం విన్నారు. దేవుని ఎదుట మరింతగా పిలుచుక మీలో ఒకటి ఉన్నది. దేవుని ఎదుట మీరు నిజం ఉండవచ్చు. అయితే మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మ కావాలనుకున్నారు, దానికై మీరు ఆకలిగా ఉన్నారు. అక్కడ పరిశుద్ధాత్మ ఉండే కారణము చేత అందుకై మీరు ఆకలిగా ఉన్నారు. అక్కడ దాని కొరకై పిలుచుది ఒకటి ఉన్నట్లయితే మీరు దానికై మీరు ఆకలిగా ఉన్నారు. నా భావం ఏదో గమనించారా? ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండగలక కారణం మీరు దైవిక స్వస్థత నమ్మి ఉన్నారు కనుక. అది బైబిల్ గ్రంథంలో బోధించినట్లయితే దైవిక స్వస్థత నమ్ము ఒకరు ఉన్నట్లయితే ఒక ఊట తెరవబడుతుంది. దేవుని ద్వారా స్వస్థత పొందుకున్న కోరిక మీకు ఉంటే మిమ్ము స్వస్థపరచుకు ఒక దేవుడు ఉన్నాడు, అవును కదా? అందుచేత అలా అలను పిలుచుచున్నది. అలాగే సుమియోను జీవితంలో జరిగినది. క్రీస్తు రాబోతున్నాడు, అతను ఎరిగి ఉన్నాడు. అతను చనిపోక ముందు అతడు ఆయన్ను చూచునని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఇప్పుడు గమనించు, ఆ తర్వాత అతను నడిపించబడ్డాడు. అది వింతగా లేదా? యేసు తెర మీదకి వచ్చిన వెంటనే ఎవరికైతే పరిశుద్ధాత్మ చేత వాగ్దానము చేయబడినదో ఆయన క్రీస్తు నందుకు పరిశుద్ధాత్మ చేత సుమియోను నడిపించబడ్డాడు. దైవిక స్వస్థ వాగ్దానాన్ని ఎవరిచ్చారో ఆ పరిశుద్ధాత్మ ఈ రాత్రి మిమ్మల్ని నేరుగా ఒటి యుద్ధకు నడిపించింది. ఎవరైతే ఇచ్చించుదరో ఈ రాత్రిలో వారికై అది తెరవబడినది. దేవుని వాగ్దానం నమ్మిన దేవుని కుమారుడు నడిపించు అదే పరిశుద్ధాత్మ. నా భావం మీద చూస్తున్నారా? దేవుని కుమారులు కుమార్తెలు మీరందరూ ఇక్కడికి నడిపించబడ్డారు, ఎందుకంటే మీరు దేవుని వాగ్దానం నమ్మినారు కనుక. ఓ, అది ఆలోచన చేస్తున్నప్పుడు తర్వాత ఆలోచన చేస్తున్నాను, అదిగో ఆ మూలన ఒక వృద్ధ స్త్రీ ఉన్నది. ఆమె కలు లేని స్త్రీ అని మనకు బోధించబడినది. పేరు అన్న, ప్రభు రాకడను కనిపెడుతూ ఉన్న ప్రవక్తి. క్రీస్తును ఆమెకు చూయించడానికి దేవుడు బద్రీ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ అన్న నడిపించినది. ఆ ఉదయం వృద్ధురాయన ప్రవక్తి భవనం నుండి బయటికి వచ్చుట, ఆ జైలు మధ్య నుండి ఆమె పరిశుద్ధాత్మ నడిపించబడుట నేను చూస్తున్నాను. ఆ స్త్రీల వరుసలో ఉండి ఆ ఊటి ఎద్దుకే నేరుగా అలచిపోయినది. ఎందుకనగా పరిశుద్ధాత్మ ఆమెను నడిపించినది. అవును, ఆయన రాత్రి ఇక్కడే ఉన్నాడు,
ఆయన మృతుల నుండి తిరిగి లేచున్నాడు, వాగ్దానం ఇచ్చున్నాడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆకర్షించినది. ఇక్కడ ఈ రాత్రి మీరు లేకున్నట్లయితే పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చినటువంటి కాదు, లోకంలో ఎక్కడ ఉండేవారు కాదు. ఇక్కడ ఈ వేడి భవనంలో విసురుకుంటూ మీరున్నారు. ఎందుకని? యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చి ఆయన వాక్యం స్థిరపరచడం కొరకై. మీరు విమర్శించుటకే వచ్చినట్లయితే సాతాను మీకు మరింత విమర్శను చూయిస్తుంది. తప్పక నీవు దేనికి ఎదురు చూస్తావో దాన్నే పొందుతావు అంటారు. ప్రార్థన వరుసలో వచ్చి పొందకపోతే ఆ తర్వాత నేను నమ్ముతాను అంటారు. నీవెదురు చూస్తావో అదే పొందుకుంటావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ వచ్చి తన శక్తితో కనపరచుటకు ఇక్కడ ఈ భవనంలో ఆయన మహిమను కురుమించమని ఎదురు చూస్తున్నాను. కల్వరిని చూచి పాపులు ఏచుట కొరకై, వ్యాధిగ్రస్తులు స్వతంత్ర పొందిన కొరకై అన్ని విధాల అద్భుతాలు సూచికలు జరగవాలని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు కనుక నమ్ముతున్నాను వాగ్దానాన్ని. ప్రార్థించుకుందాము. పరలోకపు తండ్రి, నీ యొక్క వాక్యము ఎలా సత్యమైంటుందో అలాగనే తిరిగి లేచిన యేసు యొక్క అద్భుతాలు సూచికలు నీ వాక్యం స్థిరపరచము. ఆయన భూమిపై ఉన్నప్పుడు ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పుకోలేదు. నీవు ఆయనకు ఏమిచ్చావో, దర్శనమిచ్చావో ఆయన చెప్పున్నాడు. ప్రజల యొక్క తలంపులను, వారి స్థితులు ఆయన ఎరిగిను. రక్తస్రావ రోగి స్త్రీ ఆయన వస్త్రపు చిగురు ముట్టినప్పుడు అది ఎరిగిను. ఆమె యొక్క నిలబడి ఆమె ఆయన ఎరిగుండెను. ఎందుకంటే యేసు ఆమె వైపు చూచాను. నీ విశ్వాసం నేను రక్షించునని ఆయన చెప్పాడు. తండ్రి, ఆయన ఇక్కడ ఉన్నాడని మాకు తెలియను. ఎందుకనగా ఆయన వాగ్దానం చేశాడు. మా యొక్క విశ్వాసం ఆయనలో ఆయన వాక్యములతో రంగులవేయబడి ఉన్నది. అది సత్య నిత్యమని మేము ఒప్పుకుంటున్నాం. ఆయన గొప్ప పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా ఇక్కడ భూమి మీద ఆయన జిల్లు మధ్య ఆయన సంఘములోను ఆయన కార్యములు చేయడం ద్వారాను మేము ఆయన చూస్తున్నాము. ప్రభు, ఆ నేటి దినాన ఈ కాలం సంబంధించిన వెలుగునిచ్చుము. రహదారి అంతాన గొప్ప నాటకం పెట్టబడినప్పుడు మేమందరం నీ ఎదురు వస్తాము. ఈ గొప్ప తెర తీయబడగానే ఈ యుగములోని మా బ్రతుకులు మా ఎదురికి వస్తాయి. దేవా, అవినీతి విరుద్ధంగా కేకబెడుతున్న స్వరము నీ కుమారుని యేసు నమ్మునను ప్రజలకిచ్చు పిలుపును నీ యొద్దకు చేరుకాక. ఇక్కడ ప్రజలను దీవించండి, వారెంతో వెడిలు కూర్చున్నారు. దేవా, వారికి నీ ఒక ప్రత్యేక ఆశీర్వాదం దయచేయము. ఈ లాటి తలంపులను పరిశుద్ధాత్మశక్తి ఉపదేశము చేయనుకాక. ప్రభువా, నీ సేవకుని రబోతున్న కుడి కొరకు పవిత్రపరచము. ఆ కళ్ళు వీటిని మార్పు చేయగలవని గ్రహించి నిలబడి ఉన్నాను. తండ్రి, నీ గంభీరమైన మహిమకరమైన శక్తి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని విధేయతో నిన్ను ప్రార్థిస్తున్నాను. అయోగ్యుడైన నీ సేవకుడు ఈ రాత్రి వేళలో నీ దృష్టికి కనిపించబడితే ఈ అయోగ్యుని తీసుకుని ఈ ఉనికిని బయటపెట్టి ప్రభుని యేసు లోనికి రండి, నీ ప్రజలతో మాట్లాడమని కోరుకుంటున్నాను. భూమి మీద ఈ జీవితం గడిచిన తర్వాత, ఆఖరి ప్రార్థన ముగించబడిన తర్వాత, యుద్ధాలని ముగించబడిన తర్వాత పొగ ఆగి ఎండిపోతుంది. ఆయుధాలు కుప్పవేయబడతవి, బైబిల్ మూయబడతవి. నీ ఇంటికి మేము వస్తాం. ఆ గొప్ప ఉదయవేళ ఉష్ణోదయమైనప్పుడు నిత్యమైనదిగా, కాంతివంతమైనదిగా, సౌందర్యవంతముగా ఉంటుంది. ఆకాశపు ఆవల ఏర్పరచబడిన వారు ఏకముగా కూడినప్పుడు రచితలాగు చెప్పాడు. ప్రభు, ఆ వేల వేల మైల దూరంలో ఉన్న పెద్ద బల్ల రాత్రి భోజనం కొరకు అక్కడ వేయబడి ఉండుట, యుద్ధ వీరులు ఒకరి వైపు ఒకరు చూచుకొని ఆనంద భాష్పాలు వారి చెక్కిలపై రాల్చెదరు. రాజు ఆయన సౌందర్యంతో భాష్యతతో బయటికి వచ్చి బల్ల దగ్గర నడుస్తూ ఇక ఏడేవద్దు, అంతా గతించిపోయినది అని చెప్తూ ఆయన తన స్వహస్తములతో వారి కన్నుల కన్నీటిని తుడుచును. ప్రభు ఆనందంలో ప్రవేశించడని చెప్పును. తండ్రి, మార్గపు చివరికి మేము వచ్చినప్పటికీ ఏ రహదారిలోని ఇబ్బందులు మాకు లెక్క చేయవు. ప్రభు, ఆ గతకాలపు స్థితులు మేము మరచునట్లు, ఉన్నత ప్రభు యొక్క గురిని మేము చేరినట్లు ఈ రాత్రి మాకు సహాయం చేయము. నీ ఆత్మ వచ్చి నీ కుమారుని యేసుక్రీస్తును ఈ ప్రజలకు తెలియపరచుడు కాక. ఒక మర్త్యునిగా వారు తెలుసుకున్నట్లుగా నీవు నిన్న నేడు యుగాలు ఒక్కడి రీతిగా ఉన్నావని చెప్పగలను. నీ ప్రియ బిడ్డని యేసు నామ అడుగుచున్నాను. ఆమేన్.
ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఈ రాత్రి స్వస్థత కూడికల ముందు ఒక బిడ్డగా క్షమించండి, నేను ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటి నా హృదయంలో వచ్చినది. ఒక చిన్న బిడ్డైనప్పటి నుండి దర్శనాలు నాకు జ్ఞాపకం వస్తున్నవి. వారు చెప్పేవారు, బిల్లీ అలాంటి వారికి వెళ్ళవద్దు, అది దయ్యం అని చెప్పారు. ఆ మతబోధకుల చేత బోధించబడు చేత దర్శనాలు తప్పు అని నేను సగం నమ్మకం ఉంచాను. తర్వాత రాత్రి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎవరైనది నాకు చెప్పాడు. ఆయన ఎక్కడే ఉన్నాడని ఇప్పుడు నాకు తెలుసు. ఆయన సన్నిధి నాకు తెలుసు. నేను ఆయన ప్రేమిస్తున్నాను నాకు తెలుసు. నేను తలంచాను, నేను ఒక దయ్యన్నయ్యుండి నేను ప్రభుని యేసుని ఎలా ప్రేమిస్తాను? అదేలా సాధ్యం? ఆయన నా కొరకై నా హృదయం ఎంతో ఉత్కృష్టి చెందింది. ఆయనకు తెలుసు నా హృదయం. ఆయన వచ్చి నేరుగా నాకు చెప్పాడు. నేను ఆయన నమ్మాను, ఎందుకంటే దేవుని వాక్యంతో అది పోల్చి చూశాను. వారి మాట దేవుని వాక్యంతో సరిపోదు. క్రైస్తవ స్నేహితులారా, మీ అందరితో నేను చెప్పాలనుకుంటున్నాను, అది నన్ను సంధించినప్పుడు ఏం జరిగిందని కొన్నిసార్లు మీరు ఆశ్చర్యపోవచ్చు. అర్థం దాన్ని నేను తెలియచేయలేను, అది తెలియపరచడకు అది ఆవల ఉన్నది. అయితే నేను నిలబడినంతగా బలహీనపడిపోతాను, దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు. అయితే లేఖనం చదవండి, తెలుగుతుంది. ఒక దర్శనాన్ని ప్రవక్త దానియేలు చూసిన తర్వాత అతను అనేక దినాల వరకు కలత చెందాడని అతను చెప్పాడు. అది వాస్తవమే. యేసు ఒక పర్యాయము ఒక స్త్రీ ఆయన లాగలిగిన విశ్వాసం కలిగి ఉంటుందని చూచి ఆమె ఎవరోని చూడగోరాడు. నా నుండి ప్రభావము బయటికి వెళ్ళినది అని అన్నాడు. ప్రజలు అక్కడే ఉన్నారు. అది నేను కాదు క్రైస్తవులారా, కాదు, నేను కేవలం ఒక మానవుడును, పాపుల్లో ప్రధానుడును. అయితే సంపూర్ణ సువార్త ప్రజలని మీరు, ఋతువుకు ఆవల జన్మెత్తిన వాడును నేను. అవునా? కృప ద్వారా, దేవుని కృప ద్వారా మిమ్మల్ని నా సహోదరి సహోదరుని పిలచడానికి ఆయన అనుమతిచ్చాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేనిక్కడ చూయించుకుంటూ లేను, డబ్బు కోసం నేను ఇక్కడ లేను, అది మీకు తెలుసు. కనుక ఒకదాని కొరకు ఇక్కడ ఉన్నాను, ఎందుకంటే నేను యేసును ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ యొక్క ఆహ్వానం బట్టి నేను వచ్చాను. బహుశా నాకు నేనుగా ఆయనకు సమర్పించుకుంటూ ఆయనకు మరెక్కువగా ప్రేమించుటకై నా ద్వారా ఆయన ఒకటి చేయటో, ఆయన నమ్మి స్వస్థపరచబట్టు కొరకై అది నా యొక్క ఆఖరి ప్రాముఖ్యమైన ఉద్దేశమైనది. దేవుడు మిమ్మల్ని దీవించును. మరలా సంఘ కాపరులు వ్యాపారస్తులు మిమ్మల్ని దీవించును. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, నేను ఎక్కువగా బలహీన పడక మునుపు కొన్నిసార్లు వేదికను విడిచిపెట్టలేకపోతాను. నా కుమారుడు మేనేజరు అది గమనిస్తుంటారు. నేను మీకు వీడుకో చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఏ గొప్ప నది తీరాన నేను మిమ్మల్ని కలుసుకోలేకపోతే ఆ ఉదయం వేళ మిమ్మల్ని చూస్తాను. నా దగ్గర సాక్ష్యం ఉన్నది, నేను ప్రభుని యేసును ప్రేమిస్తున్నాను. దర్శనాల గురించి, దేవుడు నాకు దర్శనాలు ఇస్తాడు, అది నిజం. బైబిల్ నా ముందున్నది, నాకు సాక్ష్య దేవుడు. ఆయన అనుమతిని బట్టి, ఆయన కృపను బట్టి మాత్రమే నేను చెప్పగలను. కాబట్టి నాకై ప్రార్థించండి. మరొకటి నేను అడగాలని ఆశిస్తున్నాను. నేను ఆఫ్రికాకు, ఇండియాకు, పాలస్తీనాకు, జర్మనీకి వెళ్తున్నాను. గుర్తుంచుకోండి, ఆ దేశాల్లో పరిస్థితులు ఇలాగ ఉన్నవి. ఆ దేశంలో మాంత్రికులు దయ్యపు కార్యాలు చేయవారు సవాలు చేస్తారు. నీవు దేన్ని గురించి మాట్లాడుతున్నావో అది నీవు తెలుసుకోవటం మంచిది. ఎండతోనూ బరువు ఎదురుగాళ్ళు విచ్చుతున్నా శ్రమలు ముంచుకొచ్చినప్పుడు వాషింగ్టన్ డీసీలో ఒకరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నా జ్ఞాపకం ఉన్నది. మీరది నాకై చేస్తారా? మరలా దేవుడు దీవించుడు కాక. చాలా వందనాలు. సాయంకాలము గత రాత్రి 100 ప్రార్థనా కార్లు ఇచ్చారని ఆ సంఖ్య, ఆ అక్షరం నాకు జ్ఞాపకం ఉంది, అది వాయ్. గత రాత్రి వారిలో 17 మందిని పిలిచాం, ఇది నిజమే అనుకుంటున్నాను. అవును సహోదరులారా, పంచిచ్చిన వాటిలో మొదటి 15 కదా. ఇప్పుడు వాటిలో మరికొన్ని పిలుద్దాము. విశ్వాసం ఇంకా పైకి వస్తున్నట్లయితే 2-3 వర్గాలు పిలుద్దాం. లేకపోతే ఇక్కడ వారు ఇంకా ఎంతమంది ప్రార్థనా కార్డులు లేకుండా ఉండి ఈ రాత్రి దేవుని ద్వారా స్వస్థత పొంద ఆశపడుతున్నారు? చేయొద్దండి. ప్రార్థన కార్డు లేనివారు మంచిది, చెప్పుడుకు కఠినంగా ఉన్నది, ప్రతి చోట కిక్కిరిసి ఉన్నారు. ఇంకొకటి మిమ్మల్ని అడుగుతాను, నేను ఒకవేళ మిమ్మల్ని కలిసిన మొట్టమొదటి తరుణం ఇదే. కొద్దిగా ఎక్కువసేపు మనం కుటుంబంలో ఉండుట అది మంచిది కాదు. దైవిక స్వస్థతను ఎలాగో అంగీకరిస్తారో తెలుసా?
వాపు అనేది దయ్యం ప్రతి వ్యాధి కూడా దయ్యం సంబంధమైనది దేవుడు ఆయన బిడ్డలకు వ్యాధులు ఇవ్వడు దయ్యం చేస్తుంది నీవు చెప్తావు దయ్యం కూడా చేస్తుందని సాతాను సాతాను వెళ్ళగొట్టదు అతను చేయలేడు యేసు చెప్పాడు ఆయన చెప్పాడు సాతానుడు సాతానుని నిన్ను వెళ్ళగొడితే అతని రాజ్యం ముక్కలవుతుంది అందుకని అతను చేయలేడు ఔషధాలు వైద్యులు స్వస్థపరుస్తారని చెప్పరు మేయో సహోదరులు మా మంచి అధికారులు మేము స్వస్థపరతని చెప్పరు ప్రకృతికి సహకరిస్తాము అని అంటారు స్వస్థత ఇచ్చేది ఒకరే ఒకరు అది దేవుడు నీ చేతిలో ఒక స్థలమందు వారు కుట్టివేయగలరు దాన్ని స్వస్థపరచలేరు ఒక పంటి వైద్యుడు పని లాగువేయగలడు స్థలాన్ని బాగు చేసేది ఎవరు ఒక వైద్యుడు కడుపులో ఉప్పును కత్తిరించగలడు స్వస్థపరిచేది ఎవరు దేవుడు ఔషధాల క్రమంలో కట్టలేవు ఒక చికిత్స మాత్రమే దేవుడే స్వస్థపరిచేది ఒక వైద్యుడు నీ చేయిని కడతాడు నీవింకా బాగుకలేదు వైద్యుడు తన జ్ఞానము ద్వారా అది చేశాడు నీ చేయి సరిగా పెడతాడు అవును సమస్త స్వస్థత దేవునిది కాబట్టి నీవు ఆయన నమ్ము కొన్నిసార్లు వాచినప్పుడు జీవమందులో ఉండి దయ్యం వెళ్ళిపోతుంది ఆ తర్వాత వాపు చచ్చిపోతవి నీలో నుండి జీవం వెళ్ళిపోతే నీవు చచ్చిపోతావు నీ జీవము నీలో నుండి వెళ్ళిపోతే దేహము ఇంకా అక్కడే ఉంటుంది అది ముడుచుకుపోతుంది ఇక్కడ ఒక భద్రత తీసుకునే వ్యక్తి ఉన్నట్లయితే మానవుని శరీరంలో ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత శరీరం ముడుచుకుపోతుంది ఒక చిన్న జంతువును గమనించు అది రహదారి మీద కుళ్ళి చనిపోయినప్పుడు దాన్ని గమనించు అది బరువుకి పోతుంది ఇక్కడున్న వేటగాళ్ళైన మీకు అది తెలుసు నీవు చంపితే దాని తునిక వేయి ఉదయం దాని తునిక వేయి మరలా తునిక వేయి కొన్ని పౌన్లు తేడా ఉంటుంది ఒక వాపు అది చనిపోయినప్పుడు అది ఉబ్బిందాల నుండి దయ్యాలు వెళ్ళిపోతాయి ఒక కణితి క్యాన్సర్ కంటి జబ్బు మొదలగిన వాటి వల్ల దయ్యం అందు నుంచి బయటికి వెళ్ళిపోతుంది అది దాని పురాణం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న జీవ కణం నుండి వచ్చిన వారే నీ యొక్క కణాలను నీవు అభివృద్ధి చేసుకుంటూ నీవు ఆరంభిస్తావు అందులో ఉన్న జీవం యొక్క స్వభావ ప్రకారంగా కణములు వచ్చును అది నరును తయారు చేసినవి కుక్క యొక్క కణములు కుక్కను తయారు చేస్తుంది పక్షి కణాలు పక్షిని చేస్తుంది దాని దాని జాతి ప్రకారం ప్రతిదీ కలుగుతుంది అయితే ఒక దయ్యం అది లావు లేక ఉబ్బు లేదా అది లావు కాకూడదు అవి ఎదిగే కణాలుగా ఆరంభిస్తవి ఉదాహరణగా క్యాన్సర్ పెద్దదై కణాలుగా ఆరంభించి పెద్దది పెద్దదైపోతవి దాని ప్రాణం ఇంకా ఉంది అది జీవించేది జీవిస్తుంది నీ యొక్క తల్లి గర్భంలో నీవు ఎలాగో ఎదుగుతావో నీవెలా జీవిస్తావో అలాగూ అయితే ఇప్పుడు ఆ జీవము నీ జీవము కాదు అది వ్యత్యాసకరమైన జీవం నీవు జీవించుటకు జీవం అవసరమైనది అది మరణ సంబంధమైనది లేక మరణం యొక్క ఆత్మ క్షమించు అది మరణం అది నీలో ఉన్నది అది క్రితం ఉన్నది కాదు అయితే ఇప్పుడు అక్కడ ఉన్నది అయితే దాన్ని అక్కడ పెట్టింది ఎవరు అది ఒకదాని ద్వారా వచ్చింది అదే దయ్యం క్యాన్సర్ కణితి ఈ విషయాలు అంకురాలు నీవు కూడా ఒక అంకురం ఉదాహరణకు కంటి జబ్బు అది చనిపోయినప్పుడు కలుజబ్బు వచ్చిన వారు ఆత్మ అయిపోయిన తర్వాత జనులు అంటారు నేను చూడగలుగుతున్నాను ఓ నేను చూస్తున్నాను అంటారు తర్వాత రోజు ఎక్కువగా వారు చూడగలుగుతారు 72 గంటల తర్వాత కుళ్ళు పడుతుంది అంతే యేసు పునరుద్ధానవులే ఆయన 3 పగళ్ళు 3 రాత్రులు ముందుగానే లేచి ఉండెను చూశారా ఆయన శుక్రవారం మధ్యాహ్నం చనిపోయాడు ఆదివారం లేచాడు కారణం దావీదు చెప్పాడు ఆయన ఆత్మను పాత్రలో విడిచిపెట్టను ఆ కణములు 72 గంటలు పగిలిపోవటకు ఆరంభిస్తవి అవి ఉబ్బటం ఆరంభించకనే అవి లావై పెద్దవైపోతవి కారణం నీ గుండె రక్తనాళాలను శుద్ధి చేస్తుంది గత రాత్రి ఒక మంచి భక్తి గల స్త్రీ నా దగ్గరికి వచ్చినది ఒక పెద్ద క్యాన్సర్ ఆమె ప్రార్థన వరుసలోకి వచ్చినది ఆమె వెంట్రుకలంతా పాకిపోయినవి ఆమె అన్నది నేను నిలబడి ఆమె వైపు చూచి ఆత్మ ప్రేరేపించేత ఆమె తలలో క్యాన్సర్ ఉందని నేను చెప్పాను అది ఆగిపోతుందని నేను చెప్పాను భవనంలో ఆ స్త్రీ ఉన్నదా ఆ మధ్యాహ్నము చేత మద్యపానము చేత క్యాన్సర్ వచ్చిన ఆమె ఉన్నట్లయితే ఆమె నిలబడతా ఆమె భవనంలో ఉన్నప్పుడు మరొకరు చుచ్చులాగున్న చేయి ఉప్పు ఆ స్త్రీ క్యాన్సర్లతో ఉండి నిలబడి ఉన్నది నేను వేదిక యొద్ద ఉండి వారిని చూశాను అవి తెల్లగా మారిపోయి వేదిక యొద్ద రాలిపోవటం చూశాను గమనిస్తున్నారా అది అద్భుతం సహజంగా వాపు ఎప్పుడు తగ్గిపోతుందో దానిలోని ప్రాణం పోతుంది అయితే వాపు ఒకవేళ అది అలాగైతే అది అక్కడే ఉండిపోయి ఉబ్బటం ఆరంభమవుతుంది తర్వాత నిజంగా నీవు జ్వరంతో జబ్బు పడిపోతావు ఓ విధంగా అంటూ జాట్యం వల్ల గుండె రక్తాన్ని సరఫరా చేసి దేహాన్ని శుద్ధిస్తుంది నీ శరీరంలో పెద్ద మాంస ముద్ద బరువు కోల్పోతుంది రోగి ఎంతగానో అస్వస్థత చెందుతాడు అలాగుంటాడు అప్పుడు అంటావు ఓ నేను వేదికలకు వచ్చినప్పుడు 1-2 దినాలు ఎంతో బాగున్నాను అయితే నా స్వస్థత నేను పోగొట్టుకున్నాను ఎందుకని నీ స్వస్థత నువ్వు పోగొట్టుకుంటున్నావని
మంచి రుజువు అది. నీవు అనుమానించుటకు ఆరంభించకనే ఖచ్చితంగా విశ్వాసం ప్రాణాన్ని తీసివేస్తుంది, తిరిగి అవిశ్వాసం వస్తుంది. యేసు చెప్పాడు, ఒక అపవిత్రాత్మ ఒక మనిషి నుండి వెళ్ళిపోయి నీళ్ల స్థలంలో తిరిగి తిరిగి ఏడు ఇతరమైన ఆత్మలతో తిరిగి వచ్చును. ఆ ఇంటి మనిషికి మంచి ఒక విశ్వాసం అక్కడే ఉండని. నీవెంతగా భావన ఇచ్చావని అని కాదు, నీవేమి నమ్మినావో దాని వలన. నీవది భావిస్తున్నావని యేసు ఎన్నడూ చెప్పలేవు, నేను నమ్ముతున్నావని చెప్పాడు. దేవుని దీవించును. గత రాత్రి వైలో ఒక 100 ప్రార్థన కార్డులు వారు ఇచ్చున్నారు, చేరుకోలేం. ఈ రాత్రి ప్రయత్నం చేసి వాటిలో ఆఖరి 15 ఎవరి ఎద్దు ఉన్నవి? లేదు, 85 ప్రార్థన కార్డు ఎవరు కలిగి ఉన్నారు? ఇక్కడ అలాంటి వారు ఉంటే వెనకాల ఉన్నట్లయితే ప్రార్థన కార్డు 85 మీ చేయి పైకెత్తు. మంచిది, 86 ప్రార్థన కార్డు, 86 మంచిది, 87 ప్రార్థన కార్డు ఎవరెద్దు ఉన్నదో నేను చూస్తాను. మీరు నిలబడతారా? 87 మంచిది. ఒకవేళ ఒకరు నిలబడలేకపోవచ్చును, మంచం మీద ఉండవచ్చును, చెవిటి వారు కావచ్చును, నాకెవరు సహాయం చేసేవారు లేరు అనవచ్చును. వారు చెప్తారు, నేనెక్కడ ఉన్నాను ఫలానా ఫలానా వారు నాకు చెప్పారు, ఎవరు నాకు సహాయం చేయలేదని. ఒకవేళ చెవిటి వారు కావచ్చును, తిరగ ఇప్పుడు 85 86 87 మీ ప్రక్కవారి కార్డు. అతడు ఒకవేళ చెవిటివాడైండి వెళ్ళలేకపోవచ్చును. 87 14 సహోదరి, 88 ఎవరు ప్రార్థన కార్డు 88 భవనంలో ఉన్నారా? మంచిది, 89 ప్రార్థన కార్డేనా? నిలబడతారా? చేయతండి. 89 మంచిది. సరే, 90 నమ్మిక మాత్రం ఉంచు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన ఏమైతే చెప్పి ఉన్నాడో అది చెప్పండి. ఆయన ఏది చేయమని ఎప్పటికీ అది చేస్తాము, చేయి. ఆయన ఏది చేయమని చెప్పి ఉన్నాడో అది చేయము. నేను యొక్క సహోదరుడు ఒక మనిషిని మాత్రమే. ఆయన వచ్చి ఈ అచ్చుబల్లను తీసుకొని నిండోరుగా దీవించి ఆయన పరిశుద్ధాత్మ దీని ద్వారా పనిచేయించట్లయితే అప్పుడు మీరు ఏసుక్రీస్తు జిల్ల మధ్య కదలట మీరు చూస్తారు. అప్పుడు ఆయన ఇక్కడ ఎంతగా తను రుజువుపరచుకున్నా ఆయన్ని మీరు నమ్మకపోతే మీకేమీ చేయలేడు. అవును, ఆయన నా ప్రక్కనే నిలబడి ఉన్నాడన్న విషయం కాదు, నీవు చూచులాగున నీవు నన్ను నమ్మనట్లయితే నేను నీకేమి చేయలేను. అయితే లేఖనాల గురించి ఆయన ఏమి చెప్పినాడో నా మాట అలాగే ఉండను. దేవుడు నీకు సహాయం చేయడానికి ప్రార్థిస్తాను. బహుశా ఇక్కడ తల్లులు తండ్రులు మొదలైన వారు ఉన్నారు, వ్యాధులతో బాధలతో అక్కలతో ఉన్నవారు. మీకు సహాయం చేయమని నేను దేవుని అడుగుతాను. కుడి ప్రక్కన ఇక్కడ వరుసగా ఉండండి. తల్ల మనం ఉంచుకుందాము. ఓ క్షణము. దయగల తండ్రి, నీ కుమారుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మడు వచ్చి యేసుక్రీస్తు వారి కార్యాలను ప్రత్యక్షింప చేయును కాక. ఏ ప్రజలను దీవించండి, వారిని సంపూర్ణంగా చేసి బాగుపరచండి. ఆరోగ్య ఆనందాలు గల వారిగా వారిని చేయుము. ఇది ఎరుగుడికై తండ్రి, నీ సేవకుని యొక్క బలహీనతలను నీవు ఎరిగేయున్నావు. నేనేమి చెప్పాలో నేనేమి చేయాలో నాకు తెలియదు. నీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నేను ఇది చేశాను. ఇంకా ఈ ప్రజలను నీవు ఆశీర్వదించి సహాయం చేయగలవని ఈ రాత్రి ఇక్కడ ఉన్నావని నేను నమ్ముతున్నాను. తండ్రి, నీవు పరిశుద్ధాత్మను నీ సేవకులకు పంపించి వాటిని ఎలాగూ చేయాలో ఆ విషయాలు మాకు బయలుపరిచినట్లయితే అప్పుడు మేము ఉత్సాహ సంతోషాలు పొందుకుంటాము. నే ప్రజలు నిన్ను నమ్మియున్నారు, ఏక హృదయముతో ఏకాత్మతో ఉన్నారు. తండ్రి, నీ దాసునిగా ఇది అడుగుతున్నాను. ఈ రాత్రి ఏ ఒక్క బలహీన ఇక్కడ ఈ భవనంలో ఉండకుండు కాక. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఆనందాలు కలిగుందురు కాక. అది చేయి తండ్రి, చేయరా. నా హృదయంలో వాచ్యలతో యేసుక్రీస్తు నామందలి విశ్వాసంతో నేను దీన్ని అడుగుతున్నాను. ఆమేన్. అక్కడెవరైనా ఇప్పుడు ఆ వెలుతురులో ఉన్నారా? అక్కడెవరైనా ఉండి వాటిని కదిలించగలిగిన వారు ఉన్నారా? కొన్నిసార్లు ఈ పరిశుద్ధాత్మ వస్తుంది. పఠాన్ని మీలో అనేక మంది చూస్తుంటారు. మరలా వచ్చినట్లయితే గత రాత్రి సహోదరు మోర్ చెప్పినట్లుగా కొన్ని తీసుకుని వస్తాను. అనేక పర్యాలు అది తీయబడినది. పుస్తకాల్లో మీరు అది ఉంచుకుని ఉన్నది తలుస్తున్నాను. నా ఎదురు 2 పెట్లు మాత్రమే ఉన్నవి. అవి ఎంతగానో ఆనందిస్తారు. మీరు అందులో చూడండి. అది ఎక్కడ ఉన్నదో దాని యొక్క మరొక పటం మీరు చూస్తారు. అర్కన్సాస్లోని కన్నెమ్న వారాపత్రిక వార్తాపత్రిక దాన్ని పట్టుకున్నాడు. అమెరికా సంస్థ వలే ఇది అధికార నిర్ధారణమైనది. వారు కలిగి ఉన్నారు అలాంటప్పుడు అధికార యోగ్యమైనది.
అనేక వేల మంది ప్రజలు కొద్ది కాలం క్రితము ఉజ్జీవ కుటాల తర్వాత నది యొద్ద 500 మందికి బాప్తిసం ఇస్తూ నిలబడి ఉన్నాను. ఎక్కడైతే నేను ఉన్నానో అక్కడికి అది వచ్చినది. జనులు భయపడిపోయారు. అది ఒక గజ్జన వలె ఉంది, భగ్గుమన మంట వలె ఉన్నది. ఈ రాత్రి సభయుడికు ఆ విధంగానే దేవుడు దర్శనం ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడే ముఖ్య పట్టణంలో మరొకసారి దేవుడు నాయర్ల దయచేయనట్లయితే ఇప్పుడు మీరు గ్రహించగలరు. కొందరికి అది కనిపించును, మరికొందరికి కనిపించదు. మేము తలంచలేదు, అయితే అది జరుగుతుంది. దేవుని ఆత్మ యేసుకు పైగా ఉండుట యోహాను ఒక సాక్షిగా ఉన్నాడు. జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించారు. మీరు నమ్ముతున్నారా? తూర్పు దేశము దారింతటి కూడా వారములు నెలలు వచ్చుచు ఆ దేశంలోని ప్రతి నక్షత్రాన్ని చూచి మెద్దలు దాటిపోయారు. నక్షత్రాలను బట్టి వారు కాలా నిర్ణయిస్తారు. రాత్రంతా వారు కనిపెట్టారు, సమయాన్ని నిర్ణయించారు, అయితే ఎవరు చూడలేదు. అయితే జ్ఞానులు చూశారు. ఎందుకంటే రాత్రి మీరు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు, కాబట్టి మీరు ఆయన చూస్తారు. అవును, సరే. ప్రభుని యేసు మిమ్మల్ని ఆశీర్వదించును. బిల్లీ పాల్, సహోదరు మూర్, మీలో కొందరు సంశుద్ధమేనా? మంచిది. బిల్లీ, మీరంత వరుసలో ఉన్నారా? 15 మంది కూడా, అందరూ 15 మంది వరుసగా ఉన్నారు. మిగతా వారు ప్రార్థన కార్డు లేని వారు ప్రయత్నం చేయండి, మీరు వరుసలో ఎరుగండి. నేను మీ వైపు చూచి అలా నమ్ముతాను. ఆయన వస్త్రాన్ని ముట్టిన ఆస్త్రి వల్లే అలాంటి విశ్వాసంతో మీరు నమ్ముడి. ఆయన వెనుకకు తిరిగి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని ఆయన చెప్పాడు. నమ్ముతున్నావా? అదే ఈ రాత్రి కేకలు పెడుతున్న ఆ గుంపద్దుట్లు కూడా ఆ పేద గుడ్డివాడైన మనుష్యుడు ఎరికో గోడలు ఆనుకొని నన్ను కరుణించని అరుస్తున్నాడు. బహుశా భవంతికి రెండు దూరం ఉన్నదేమో. యేసు ఒకవేళ అతని స్వరం వినలేదేమో. అయితే అతని విశ్వాసము ఆయన్ని కదిలించినది. ఆ విమర్శకులందరూ కూడా నీ విశ్వాసం రక్షించదని ఆయన అతనితో చెప్పాడు. సభ్యుల వైపు తిరిగి ఆయన చెప్పాడు, మీ హృదయంలో మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? బావి దగ్గర స్థితితో ఆయన చెప్పాడు, వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా అన్నాడు. తండ్రి నాకు చూయించదని నేనేం చేయలేను అని అన్నాడు. నేను ఒకటి అడుగుతాను, నేను చెప్పినది సత్యమైతే, ఇది సత్యమైతే, అప్పుడు దేవుడు ఆయన వాక్యానికి బద్ధుడవుతాడు. నాకు కాదు, ఆయన వాక్యములకు ఆయన బద్ధుడవుతాడు. నిజమేనా? ఆయన వాక్యములకు బద్ధుడవుతాడు. తరువాత ఆయన అది ఎలాగూ చేస్తానని చెప్పున్నాడో ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఇక్కడున్న మీరందరూ అది ఆయన చేసినట్లయితే, మీరు యేసుక్రీస్తును స్వీకరించకపోతే మీరు అలాగే చేస్తారా? ఇక్కడున్న మీరు ఇతరుల ఎడల ఆయనకున్న కనికరాన్ని చూస్తున్న మీరు నమ్మిక విశ్వాసం కలిగితే మీ ఎడల ఆయన కరుణను కనపరుస్తాడు. ఇలా ప్రార్థించి చెప్పండి, ప్రభువా, నేను ఒక పాపిని, ఈ రాత్రి నీవు నన్ను స్వస్థపరచాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యనే మేము ఆఫ్రికా నుండి వచ్చాము, మరికొన్ని వారాల్లో తిరిగి వెళ్ళనయ్యున్నాము. ఆఫ్రికా, ఇండియా, పాలస్తీనా, జర్మనీ, పరిచరికొయ్ మరియు దక్షిణాఫ్రికా ప్రార్థనా వరుసలో 3-4 దాటిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ జల్లు మధ్య కదలట వారు చూశారు. దేవుడు ఏం చేసింది చూశారు. ఒక్క వేదిక పిలుపులో 30,000 మంది యేసును తమ వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించారు. 30,000 మంది. కాబట్టి నేను నమ్ముతున్నాను, ఒక నిబంధనగా దేవుని వాక్యమును తీసుకుని ప్రపంచానికి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తే సువార్త మాట వల్లే కాదు, పరిశుద్ధాత్మ శక్తి రుజువులతో వచ్చినది. కాబట్టి సువార్త అనగా పరిశుద్ధాత్మక ప్రత్యక్ష ప్రమాణమై ఉంటున్నది. దేశాలకు నేను వెళ్ళాను. వారు చెప్తారు, మాకు సువార్త పనివారు అవసరం లేదు. అయితే మనం చేయవలసిన విషయం ఏదనగా ఒకళ్ళలో దేవుని వాక్యం ప్రత్యక్షము చాలంత విశ్వాసం చేకూర్చాలి. అది చూడాలని వారు కోరుకుంటున్నారు. ఆ విధముగా వారు మార్పు చెందుతారు. ఆ విధముగా వారు క్రీస్తును తెలుసుకుంటారు. ఎందుకనగా ఆ విధంగా వారు నమ్మున్నారు కనుక. నేను దేవుని ఎందు నమ్మకం చూస్తున్నాను నా నిండి హృదయముతో. అనేకులు రాత్రి ఆ విధముగా క్రీస్తును వారి హృదయాల్లో తెలుసుకుంటారు. నజరేయుడుగా ప్రభుని యేసు మీలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. అది నా ప్రార్థన. సరే, ఏ మనుషుడు దేవుని ఏనాడు వెతకలేదు, దేవుడు నరుని వెతుకుతున్నాడు. లోకమంతట్లో ఏనాడు ఒక నరుడు దేవుని వెతకలేదు, దేవుడే నరుని వెతుకుతున్నాడు. ఏదేం తోటలో నరుడు మొదట పడిపోయినప్పుడు నరుని యొక్క బాధను తెలియచేస్తుంది. మానవుడు దాక్కున్నాడు, దేవుడు నరుని వెతుకు. యేసు చెప్పాడు, నా తండ్రి వాని ఆకర్షణ ఎవడు నా ఎదుకు రాడు.
మొదటిగా తండ్రి అతను ఆకర్షించవలసి ఉన్నది. తర్వాత ఒక దర్శనాన్ని చూసి సంగతి గురించి నేను ఒకటి వివరిస్తాను. కృణ వారిలో కలలు కనే వారిలో ఎంతమంది ఉన్నారో చేయి చూపించండి. మీలో మూడు వంతుల మంది చాలామంది కళలు రావు. అది మీ యొక్క ఉపమన సాక్షి ఎదగకబడేది. ఇక్కడ ఉన్న నీ పెద్ద మనస్సాక్షి అది ఉంటున్నది. ఈ మొదటి మనస్సాక్షితో ఏ మనిషినైనా అడగవచ్చు, నమ్ముతున్నావా? అవునని అంటాడు. నీవది ఇక్కడ నమ్ముతున్నావు, అయితే లోపల ఉన్నటువంటి మనిషి సంగతి ఏంటి? ఓడి నడిపించేవాడు అతడే. పైన నావికుని గది, అది యంత్ర గదిలో ఉన్న మనిషి. కొన్నిసార్లు నువ్వు నిద్రపోయేటప్పుడు ఈ ఉపవన సాక్షులకు వెళ్ళిపోయి కళ్ళకంటావు. నీవేమి చేసేవో వాటిని గుర్చి కళ్ళకంటావు. తర్వాత నిన్ను మొల్కొని నీవు కనిన కళలోని విషయాలు గుర్తు చేసుకుంటావు. కళలు కనువారు మీరు. అనేక సంవత్సరాలు మీరు ఆ కళ్ళ కన్నారు, ఇంకా అవి జ్ఞాపకం ఉంటవి కొంత భాగం కొన్ని చోట్ల, లేదా మీకు గుర్తు లేకుండా ఉంటుంది. పూర్వము నీవు కనిన కళలు బాగుగా నిద్రిస్తున్న ఒకరు, అతని ఉపమన సాక్షి ఎక్కడో ఉంటుంది, అది అతని దగ్గరికి రాదు. అయితే ఒక దీర్ఘదర్శకునికి అతని ఉపమన సాక్షి ఎక్కడో ఉండదు, అది ఇక్కడ లేదు, అది ఇక్కడే ఉన్నది. అతను నిద్రపోడు, అతని కళ్ళు తెరుచుకునే ఉంటాడు, అతను అలా చూస్తాడు. దేవుడు ఆ మనిషికి మంచి గాఢత ధరించి కళలు కనటువంటి స్థానాన్ని అతనికిస్తాడు. దేవుడు ఆ మనిషిని కళలకను ఒక మార్గాన్ని కూడా అనుగ్రహిస్తాడు. తరువాత దేవుడు సంఘంలో కొందరిని అపోస్తులుగాను ప్రవక్తలుగాను స్వస్థపరచగలిగారు చేశాడు. దేవుడు పెట్టి ఉన్నాడు. అవున నిజమేనా? పౌలు ఈ విధంగా చెప్పాడు, మీరందరూ భాషలతో మాట్లాడుతుంటే ఇరుగున్న వారి లోపలికి వచ్చి పిచ్చివారిని తలంచరా? అయితే ఒకరు ప్రవచించి హృదయ రహస్యాలు బయలుపరిస్తే వారు అలాగే సాగిలపడి నిజంగా దేవుడు మీతో ఉన్నాడని చెప్పడా? అవునది వాస్తవమా? అది సువార్తేనా? నిన్న ఉన్న క్రీస్తు యేసే ఈరోజు ఉన్నది ఆయనే కాడా? భాషలతో మాట్లాడటం వల్ల మీరు ఆయన నమ్మగలరు, పరిశుద్ధాత్మల మీద ఆయన నమ్మగలరు. అయితే ప్రభుని యేసే అదే సంపూర్ణ కులమానై ఉన్నాడు. నేను నమ్ముతున్నాను, ఆయన మృతుడు కాదు, తిరిగి లేచాడు, ఈ రాత్రి ఇక్కడ వేదిక వద్ద ఉన్నాడు. ఆయన దీవించి సహాయం చేయను కాక. క్రితం నేను ఎన్నడూ ఈ దేశానికి రాలేదు. నేను ఎరిగినంత వరకు నా ఎదుట ఏ ప్రాణి ఒక్కరూ లేరు. నేను ఎరిగిన వారు కొద్ది మంది మాత్రమే వేదిక వద్ద ఉన్నారు. సహోదరు బోయ్స్, అతని నా జ్ఞాపకం ఉన్నది. అతని ప్రక్కన వ్యక్తిని నేను చూస్తున్నాను, అతని పేరు నాకు జ్ఞాపకం లేదు. అయితే సహోదరు లెండ్సే, బహుశా మూడు నాలుగు దైవ సేవకులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు తెలుసు. అయితే మీరందరికి దేవుడు తెలుసు, నిజం, మీరందరూ ఆయనకు తెలుసు. ఇక్కడ నిలబడి ఈ స్త్రీ ఆకాశం దేవునికి తెలుసు. నేను నా జీవితంలో ఎరుగును. నేను అమ్మా, మనం అపరిచితులమేనా? మనం నిజంగా అపరిచితులమే. అయితే ఆమె దేవునికి తెలుసు. అయితే ఏ శ్రీస్తు ఒక్కడే రీతిగా ఉన్నట్లయితే చిత్రాన్ని మారుద్దాం. నిన్నటి దినాన ఆయన ఏమై ఉన్నాడంటే, ఒక స్త్రీ విషయంలో ఒకటి తెలుసుకుంటుకై ఆయన వెళ్తున్నప్పుడు నాకు కొంచెం దాహనెక్కుము. యూదులు సమరలు అడుగుట ఇది ఆచారము కాదే అందామె. ఆమె చెప్పినది ఏ స్వామితో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత ఆమె బలహీనత ఏదో ఆయన తెలుసుకున్నాడు. అవునా? ఏస్ మృతులను తిరిగి లేచాడు, ఈ రాత్రి మనలో జీవిస్తున్నాడు. కొంచెం కాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతరు. నేను అనగా వ్యక్తి సర్వనామము. నేను మీతో సదాకాలం ఉందను, అదే సువార్త సత్యము. ఆ విధముగా దానిని మీరు చదివిండకపోవచ్చును, ఆ విధముగా చదివిండకపోవచ్చును. ఆ విధముగా బైబిల్ గ్రంథంలో వాయబడి ఉన్నది, ఆ విధముగా మీ వేదాంతము దాన్ని దాటవేసినది. అయితే ఆ విధముగా బైబిల్ గ్రంథంలో వాయబడినది, నేను మీలోను మీతోను యుగ పరంతరము ఉంటానని ఆయన చెప్పాడు. నేను ఒక దాని కొరకు ఎదురు చూస్తున్నాను, అది మీకు తెలుసు. అవునది నిజం, అది ప్రభు యొక్క దూత. నిజం, నేను నిస్సహాయుడును. నేను బహుశా విమర్శకుల మధ్య కూర్చుని ఉన్నాను. మీరు ఎలా నా కూటలు ఎరిగిన వారు ఎందరూ ఆయన చిత్రపటాన్ని చూశారు, శాస్త్రజ్ఞులు తీసి గొప్ప వెలుగు వచ్చుట గ్రహించారా? అవును, మీలో అనేకులు చూశారు. వేల వేల కాపీలు తీయబడి అమ్మి ఉన్నారు. హాస్టల్లోని సెక్సాస్ పట్టణంలో డగ్లస్ స్టూడియోలో అది ఉన్నది. అక్కడ అమెరికా దేశంలోని ఉత్తమమైన పరిశీలికల్లో జార్జ్ జే లిస్సే తీసుకొని దాన్ని పరీక్షించి దాని అది ఏసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటి రీతిగా ఉన్నాడని ఆయన ప్రత్యక్ష రుజువు అది. అవును,
నేను ఆయనకు ఎదురు చూస్తున్నాను ఈ రాత్రి ఆయన నాకు సహాయం చేయనేమని నాకు తెలియదు నేనైతే అహం భావం చెప్తే మరో విధముగా చెప్పినట్లయితే దేవుడు నన్ను క్షమించును కాక అలా చేయలేని నా భావం కాదు నా దీన హృదయముతో నా మాటలు ఆలకించున యేసుక్రీస్తుకే నేను ప్రతినిధిని ఏ రాత్రి ఆయన కరుణ ఇచ్చిన ఉండును కాక నేను ఈ మాటలు మాట్లాడి ఉండి ఆయన వాక్యమునందు నేనుండి సహాయం చేయును కాక నా ప్రార్థన ఆర్గన్ వాయించేవారు ఉన్నారా ఉన్నట్లయితే దయచేసి నిదానంగా మెల్లగా నమ్మిక మాత్రముంచుకున్న పాటను వాయించుడి ప్రతి ఒక్కరూ ప్రార్థనస్థిలో ఉండుడి మీకు చెప్పే వరకు మీరు తల్ల వంచనవసరం లేదు ప్రార్థన వరుసలో ఉన్నవారు ఆయన మిమ్మల్ని గద్దిస్తే అది సత్యం అవుతుంది అలాగైతే దానికై మీరు నిలబడాలి కుడికి సభికులు ఎవరైనా కానీ ఆయన ఏది చెప్తే అది నాది కాదు అది ఆయనే వెళ్ళి సరిచేసుకోండి మొదటగా మీరు చేయవలసినది నివారణ చికిత్స మీరు చేయకముందు దానికి కారణమేదో మీరు ఎరగవలసి ఉన్నది అది చేయాలి వ్యాధితో మీరు ఒక వైద్య దగ్గరికి వెళితే అతను ఒక మాత్ర ఇస్తాడు అతను మంచి వైద్యుడు కాదు నేను తప్పించుకోవాల్సి చేస్తాడు మంచి వైద్యుడైతే కేసును గుర్తించి తర్వాత వైద్యాన్ని చేస్తాడు అటువంటిదే మనం చేయవలసి ఉన్నది అపవిత్రాత్మ పశ్చాత్తాపం లేని పాపం ఉంటే దేవుని చిత్తానికి విరుద్ధమైన ఒకటి ఉంటే రాత్రంతా నెత్తి మీద నూనె పోసినా నీవు చేసింది ఏమి చేసినా ఆ దయ్యం అక్కడే ఉంటుంది అతడు అక్కడ ఉంటానికి హక్కులిగి ఉన్నాడు అయితే దానినే నీవు గమనించవలసి ఉన్నది ఒకదాని కోసం ఒకరిపై దేవుడు శాపాన్ని పెట్టాడు నీవు వచ్చి దాన్ని తీసివేస్తే మోషగిరేటట్లుగా నీ జరుగుద్ది నిజం పరిశుద్ధాత్మ ఆయన ఇక్కడే ఉన్నాడు నేను దేవుని కుమారుని యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క వ్యక్తిని దేవుని మహిమ నిమిత్తమై నా స్వాధీనించుకుంటున్నాను దేవుని మహిమ కొరకై సహోదరి ఒక విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను ఒకటి జరగబోతున్నది చూశారా అదేమైనా జరిగినది అది నిజమైనట్లయితే నీవు చేయి చూచవా అవును చూశారా అది ఆయన సన్నిధి నేను నీకు తెలియనివాడను నా జీవితంలో నేను ఎన్నడూ నిన్ను చూడలేదు నేను మాట్లాడినట్టుగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడు అని చెప్పినట్లు పరిశుద్ధాత్మ నిజంగా ప్రజలకది సత్యమని సాక్ష్యమిస్తే ఆయన అలాగే ఉంటే అలాంటప్పుడు ఆయన నీ కొరకు నాకు ఒకటి సాక్ష్యమిస్తాడు నీవాయన నమ్ముట్లుగా సహాయం చేస్తుంది నీకు అవసరమేదో నాకు తెలియదు దేవునికి తెలుసు నీవు స్వస్థతను అంగీకరిస్తావా నీకు కావాల్సింది ఏది దేని కొరకు నీ వెతుకుతున్నావు లేదా ఇంటి ఇబ్బందులు అదేమైనప్పటికీ అది ఏమైనప్పటికీ ఆయనకు తెలియను ఆయన నాకు తెలియచేయును అవును కదా అది ఏలయనగా భావి ఎదురున్న స్త్రీతో ఆయన మాట్లాడినట్లు తెలియచేయును ఆయన ఎలాగూ చేస్తాడో నీ ఆత్మను సంధిచురితిగా నేనితో మాట్లాడుతున్నాను నా దగ్గరుండి నీవు కదలుతున్నట్లు నేను చూస్తున్నాను ఒక విధమైన పెద్ద దెబ్బ తగిలినది అదొక ప్రమాదం అది కారు ఢీకొన్న ప్రమాదం నీవు గాల్లోకి నెట్టివేయబడ్డావు అది నీకు నొప్పి కలుగు చేస్తుంది నీ మెడలో ఒక చోట నీ మెడలో క్యాన్సరు ఇంకా లేఖనములో ఒక విధమైన బోధ చేయబడ్డావు నీవు యేసుక్రీస్తు బాగు చేస్తే నీవు నమ్ముతున్నావా తండ్రి విన దేవా నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున దేవుని వాక్య అధికారాన్ని బట్టి చనిపోతున్న ఒక స్త్రీ పక్షముగా ఏ కీడు ఏమెను విడుచునట్లు నేను అడుగుచున్నాను సతనా నీవు బట్ట బయలయ్యావు నీవు విడిచిపెట్టమని జీవము గల దేవుని సంఘము ఆజ్ఞాపిస్తుండగా యేసుక్రీస్తు నామమున ఆశ్రయించి బయటికి రా ఆమేన్ సహోదరి ఒక క్షణము నీతో మాట్లాడాలి ఇప్పుడు అది నిన్ను విడిచిపోయిందని నీకు తెలుసు ఆ విధముగా అది ఉంటుంది నీ గొంతుక నాలుక చప్పరింత మొదలైంది అదంతా నీ దగ్గర నుండి వెళ్ళిపోయినది గొంతు వాపు ఆమె విడిచిపోయినది దేవుని దీపించును నీ దారిని వెళ్ళు కృతజ్ఞత చెల్లి సంతోషంగా ఉండు ప్రభువైన యేసునందు విశ్వాసము కలిగి ఉండు ఈ విషయాల గురించి తలస్తున్నప్పుడు ఇప్పుడే ఆయన తలంపులో కేంద్రంగా చేసుకో ఈ విషయాల గురించి వారు ఆలోచించేస్తున్నప్పుడు వారు ఏక మనసులై ఉన్నారు జ్ఞాపకముంచుకోండి యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు ఈరోజు అలాగే ఉన్నాడు సభికులారా విశ్వాసము కలిగి ఉండండి ఈ విధంగా కనిపెట్టండి మీ నిండు హృదయంతో నమ్మండి అటు ఇటు కదలక నా వైపు ఉండండి ప్రార్థనలో ఉండండి దేవుని విశ్వాసముంచుడి
ఈమె జబ్బు మనిష దగ్గరికి రా సహోదరి బహుశా మీకు బాధ కలుగుస్తుంది కదా అది అది ఆయన సన్నిధి మీరు గుర్తించగలిగినది సభికులారా నేను మీ సహోదరును ఇదేదో తాత్వికం కాదు అది సబ్ వచ్చినట్లు నేను భావిస్తున్నాను అవును కదా అది సర్వాధికారి దేవుడు చూశారా అది తాత్వికము కాదు కాదు అలాగే చేయవద్దు ప్రభువు యేసును అని తలంచండి చూశారా ఒక్క మనస్సు సహోదరి ఒక క్షణం నేనుతో మాట్లాడతాను మనం ఒకరికొకరు తెలియని వారము అయితే యేసుక్రీస్తుకు మనందరం తెలుసు భూమి మీద మనము కలుసుకోవడం ఇదే ప్రథమము అయితే ఆయన నీకు తెలుసు నీ బ్రతుకంతా ఆయన నిన్ను పోషించాడు నన్ను ఆయన ఎదిగి ఉన్నాడు నీ సహోదరిన నేను ఆయన కృపను బట్టి ఒక దైవిక వరాన్ని బట్టి అది వచ్చుటకు నాలో ఏమీ లేదు నేను జన్మించినప్పుడు ఒక చిన్న బిడ్డగా నాకు జ్ఞాపకం ఉన్న మొదటిది దర్శనం ఒక క్షణము నీవు నా వైపు చూడాలని కోరుకుంటున్నాను బహుశానికి జబ్బుగా ఉన్నావు నీవు నీవు బాధతో ఉన్నావు ఒక స్థితిలో ఉన్నావు అదే చీకటి ఆత్మ నీ చుట్టూ ఉన్నది అది మరణం అది ఒక క్యాన్సర్ రూపంలో ఉన్నది క్యాన్సర్ రొమ్ము భాగాన ఉన్నది ఒకరి చేత నువ్వు పరీక్ష చేయించుకున్నావని నేను చూస్తున్నాను అది పగిలిన స్థితిలో ఉన్నది ఆ పగుళ్ళు ప్రేమలు ఉన్నవి నీకు కడుపు జబ్బు కూడా ఉన్నది ఎక్కువ గుండె నొప్పి వలన నీవు పడిపోతావు కొన్ని దినాల క్రిందట పడకలో ప్రక్కనే పరుండబెట్టబడ్డావు నిజంగా అయిపోయావు కిటికీ వైపు చూస్తూ పడ్డావు ఆ విషయాలను సత్యమేనా అది నిజమే అదేమైనప్పటికీ అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినది అయితే నీ జీవితాన్ని ఎరిగిన దాన్ని గుర్చి నువ్వు ఏమని తలస్తున్నావు అది యేసుక్రీస్తునా అదేనని అంగీకరిస్తున్నావా వందనాలు ఒక పరసంబంధమైనది ఇక్కడ ఉన్నదని నీకు తెలుసా నేను వాక్యములో నుండే బోధించాననే రీతిగా అది ప్రభు అయిన యేసుని నమ్ముతున్నావా ఒక చీకటి ఆత్మ ఉన్నదని నేను గమనించాను ఇంకా అది నీ మీద వెళ్లాడుచుంటే నేను చూస్తున్నాను అది చాలా భీకరమైనది నేను చూస్తున్నాను నీ పేరు ఈవా నీ యొక్క చివరి పేరు యోక్ ఈ పట్టణంలో నివసిస్తున్నావు నీ ఇంటి సంఖ్య 613 ఆరవ వీధి నిజమేనా నీవు బాగుపడి ఇంటికి వెళ్తున్నావు యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థ పొందిన వెళ్ళు కాక దేవుని దీవించును ప్రభు యేసుక్రీస్తు నమ్మి ఆనంద సంతోషంతో వెళ్ళము నమ్మిక ఉంచు అనుమానపడవద్దు లేఖనం చెప్తుంది వెళ్ళు పాపము చేయవద్దు మరొక భయంకరమైన దీని మీదకి రాకున్నట్లు పాపమనగా అవిశ్వాసము పాపమంటే మద్యపానము సేవించడము ధూమపానము చేయడము పేకలాడటము అది కాదు అది పాపం యొక్క లక్షణాలు నీవు నమ్మలేదు కనుక నీవు చేస్తున్నావు యేసు చెప్పాడు వెళ్ళి ఇక పాపము చేయకుము అవిశ్వాసపడకము మరెక్కువ కిడ్ నీ మీదకి వచ్చును దేవునిది విశ్వాసముంచు నిండు హృదయముతో నమ్మకుంచుము ఆ స్త్రీ యొద్ద ఇంకా వెలుగు నేను చూస్తున్నాను వెలుగును ఇప్పుడే విడిచిపోయినది అది ఇక్కడ రంగుజాతి వ్యక్తి యొద్ద వేలాడుతున్నది అవును అదిగో అక్కడ ఆ స్త్రీ పిత్త కోసం పగిలి స్త్రీ ఆ తెల్లని వస్తువు మెడకు చుట్టుకొని అక్కడ కూర్చున్నది ప్రభుని యేసుక్రీస్తుని బాగు నమ్ముతున్నావా నీవు నమ్మితే నీ నిర్హృదయముతో నీవు నిలబడి నీ స్వస్థతను చెప్పు ప్రభు యేసు నామోన స్వస్థత పొందుకుంటావు దేవుని యందు విశ్వాసముంచుము దేవుని దీవించును నీకొక గాయం ఉన్నది కదండి అక్కడ కూర్చున్న వ్యక్తి అవును కదా నీవు అక్కడ కూర్చుని ప్రార్థిస్తున్నావు ప్రభువా ఆ మనిషి నాతో మాట్లాడుగాకని అవునా అలాగైతే నీ చేయెత్తు నిలబడు నీ విశ్వాసం నేను స్వస్థపరచు యేసుక్రీస్తుని స్వస్థపరచును ఇంటికి వెళ్ళు అదే ప్రభుని యేసు నీవు ఇక్కడ ఉన్నవసరం లేదు నీకు విశ్వాసం కావలసి ఉన్నది
నీ హృదయముతో నిండుగా విశ్వాసముంచితే చాలు నీవేది అడుగుతావో అది పొందుకుంటావు నీవు నమ్మునట్లయితే యేసుక్రీస్తు నీకు దయచేస్తాడు అయితే నీవు నమ్మకం ఉంచాలి నీ నిండు హృదయముతో నీవు ఆయన నమ్మాలి దేవుడు దానిని నిర్వేస్తాడు నమ్మాలి నీవు జబ్బుతో ఉన్నావు క్షమించండి నీ యొక్క నిండు హృదయముతో నీవు నమ్ముతున్నావా నీవు ఆయన ఉనికి ఇక్కడ నిలబడి ఉండడం ద్వారా కొద్దిగా నీవు తబ్బిబ్బులైపోయావు నీవు ఈ పట్టణానికి సంబంధించిన వాడవు కాదు రిచర్డ్ వర్జీనియా పట్టణం నుండి నీవు కూడా వచ్చావు నీ నోటి లోపల దవడలో నీకు క్యాన్సర్ జబ్బుంది అవునది వాస్తవమేనా నీవు ఆరోగ్యవంతుడివై యేసును నీ స్వస్థపరచువానిగా స్వీకరించి ఇంటికి వెళ్ళుము యేసుక్రీస్తు నామమున అది ఈ మనిషి విడిచిపెట్టును గాక ఆమేన్ దేవుడు నిన్ను దీవించును గాక మిమ్మల్ని దీవించును గాక నమ్మకం కలిగి ఉండుము ఏంటి విషయం నిన్ను చూస్తున్నప్పుడు నీవు ఎవరినరాలుగా కనిపిస్తున్న వ్యక్తి అనుకుంటున్నాను నా ఎదుట ఉన్నదానికంటే ఇంకా యవ్వనంగా ఉన్నావు ఓ విధమైన తలనొప్పితో నీవు బాధపడుతున్నావు అది 25 సంవత్సరాల కిందట వచ్చినది అది నేనెప్పుడు కలత తెస్తుంది నీవు ఒక గొప్ప విశ్వాస అవుతావు ఏ ఘడి కొరకు ఇక్కడ ఉండటానికి ప్రార్థించావు నీ ప్రార్థనలో దేవునిలా అడిగావు నీవు నా యొద్దకు వచ్చేట్లయితే నేను ప్రార్థిస్తే నీ తలనొప్పి పోతుందని అవన్నీ నిజము ఏమి చెప్పబడినదో నీ విన్నావు అది నేను కాదు అది కేవలము నా స్వరం మాత్రమే అది ఏమైనదో యవ్వన వ్యక్తి మరేదో నాకు జ్ఞప్తున్నది అది ఆ విధంగానే అక్కడ చెప్పబడినదా చెప్పిరీతిగానే దేవుడే అది చేసి నమ్ముతావా దేవుని నమ్ము దేవుడు నిశ్చిత కలిగుండు ఒక క్షణము ఇంకొకటి కూడా నేను చూస్తున్నాను ఒక యవ్వన స్త్రీని పక్కగా ఉంది అది నీ కుమార్తె ఒక చోట ప్రయాణం కొరకై నీవు సంసిద్ధమవుతున్నావు నీవు ఆమెను చూడవెళ్తున్నావు ఇండియాకు సంబంధించినది రిచ్మాండ్ ఇండియాలో ఆమె నివాసం ఉంటుంది ఆమె యొక్క భర్త దైవ సేవకుడు ఆమెకు ఉత్తరం రాసినది కనుక అవును నిజమేనా నీవు స్వస్థత పొందుకున్నావు ఆయన నిన్ను స్వస్థపరిచాడు నీ దారిని వెళ్ళు దీవించుడు కాక సహోదరి నమ్మిక మాత్రం ఉంచము దేవునియందు విశ్వాసం ఉంచు యేసుక్రీస్తు నిన్న నేడు యుగల ఒక్కడే రీతిగా ఉన్నాడు విశ్వాసం ఉంచు నమ్ము నమ్ము అక్కడ కేకలు పెడుతున్న రంగు జాతి వారైన మీరు దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆయన అన్ని వేళల్లో సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు అక్కడతో ఉన్నవాడికి సహాయపడును ఒక క్షణం పరిశుద్ధాత్మ ఒక్క మూలన నిలబడి ఉంటే నేను చూస్తున్నాను అక్కడ ఆ రంగు స్త్రీ పైన ఆమె ఇటువైపు చూస్తుంది అలాగే ఉన్నది ప్రార్థిస్తున్నది ఆమెకు వాపున్నది అది గొంతు వాపు ఆమె చేయి పైకెత్తినది ఆమె మీ స్వస్థత మీద అంగీకరిస్తున్నారమ్మా ఈ ప్రక్కనే కూర్చున్న స్త్రీ కూడా ఆమె కూడా వాపున్నది ఆ వాపు ఆమె భుజం పైన అవును నిజమేనా మీ ఇద్దరు ఇప్పుడు నిలబడండి అక్కడ ఉన్న ఇద్దరు స్త్రీలు వాపు ఉన్న ఆ రంగు జాతి వారు యేసుక్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచును దేవుని మహిమ కొరకు ఆరోగ్యం పొందింటికి వెళ్ళు విశ్వాసం ఉంచు దేవుడి మిమ్మల్ని దీవించును కాక అయిపోయినది దేవుని ఎందు విశ్వాసం ఉంచము అపనమ్మక పడవద్దు నమ్ము వారికి సమస్తమును సాధ్యమే అయితే నమ్ము ఆమేన్ ఆహా భవనములో ఎంతటి విశ్వాస ధనాగారం ఉన్నది పాలు పొల్లిపోతున్నట్టుగా ఉన్నది నిజంగా మీరిప్పుడు ప్రభు ఆత్మతో ఉన్నారు ఏదైనా జరుగును ఆమేన్ అమ్మాయి ఎలాగున్నారు నేను దేవుని ప్రవక్తమని మీరు నమ్ముతున్నావా
నా భావం ప్రవక్తనగా బోధకుని అర్థం నేను శత్రుకు సంబంధించిన వాడిని కాదు నేను దేవునికి సంబంధించిన వాడిని నమ్మువు ఆ విధంగా నీ అంగీకరిస్తావా నేను నీకు సహాయం చేయగలను ఆయన నాతో చెప్పాడు ప్రజలు నమ్ముకొట్లగా చేసుకుంటే నేను ప్రార్థించినప్పుడు విధేయత్తో ఆ ప్రార్థనలకు వ్యతిరేకంగా ఏది నిలవదు నేను కాదు సహాయం చేసేది స్వస్థత చేయు దేవుడే వారు నన్ను ఆయన చెప్పాడు ప్రవక్త మోషేకి ఇచ్చినట్లు నీకు రెండు సూచనలు ఇవ్వబడును ఇందును బట్టి ప్రజలు నిన్ను నమ్ముదురు అందులో ఒకటి ప్రజల హృదయాలు వారికి బయలుపరచుట అవుతున్నది నీ కొరకు ఎక్కడ లేవు నీకు నరాల బలహీనత ఉన్నది అది ఈ బిడ్డ యొక్క వ్యాధి వల్ల కలిగినది ఆ బిడ్డ ఇక్కడ బాధపడుతున్నాడు వైద్యులు చనిపోతారని చెప్పి నిశ్వయం చెప్పారు అది రక్తహీనత జబ్బు క్యాన్సర్ అది నిజం కాదా పట్టణంలో నుండి బిడ్డను తీసుకుని వచ్చావు నీవు తీర్పున పడమర ప్రయాణం చేసి వచ్చావు పర్వతాలున్న పెనిన్సులా నుండి చేన్స్బర్గ్ నగరం నుండి అది వాస్తవం బిడ్డ నాయకుడికి తీసుకురా చిన్న సహోదరి ప్రభువు యేసు ఇక్కడ ఉన్నాడు ఆయన హస్తాలు నీపైన ఉంచాడు మరణం నిన్ను విడిచిపెడుతుంది నువ్వు బ్రతుకుతావు నేను ఆయన సేవకుడు నమ్ముతున్నావా నమ్ము అలాగైతే ఆయనకి బదులు ఈ బిడ్డ మీద నా చేతుల నుంచి దాన్ని ఆశీర్వదిస్తున్నాను దయ్యము ఈ బిడ్డను విడిచిపెట్టమని ప్రాణం బిడ్డలోకి వచ్చి బాగుపడును సతనా బిడ్డలో నుండి బయటికి రా దేవుని బైబిల్ గ్రంథంలోని అధికార ప్రకారంగా దూత వలన దైవిక వరణ బట్టి బిడ్డను విడిచిపెట్టమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను అందులో నుండి బయటికి రా ఆమేన్ ఇప్పుడు నువ్వు బాగుపడిపోతున్నావు అవునా దేవుని దీవించుడు కాక ఇప్పుడు ప్రజల వైపు చేయి ఊపు దేవుని నిన్ను దీవించును అద్భుతకరమైన విశ్వాసాన్ని బట్టి ఆ ఆరోగ్యం పొందుకున్నావు ఆయన సేవకునని ఆయన ప్రవక్తనని నీవు నమ్ముతున్నావా దేవుడు ఆయన ఆత్మ సమీపంగా ఉన్నారని నమ్ముతున్నావా ఇది ప్రభుని యేసు ద్వారానే జరుగునని నమ్ముతున్నావా నా ద్వారా కాదు నేను ఒక మనిషిని నీలో ఉన్న సంకటమేంటో దేవుడు నాకు తెలియజేస్తే సత్యాన్ని ప్రత్యక్ష చేయు నిలబడి ఉన్న ఆయన యొక్క రుజువు చేయబడిన ప్రవక్తనైతే నమ్మితే నీ వెళ్ళి నీ భర్తను తీసుకుని రా ఆయన ఆమె అన్నది నీవు ప్రవక్తవని అనుకుంటున్నాను గమనించారా ఇప్పుడు దేవుని కుమారు మీద అదే ఆత్మ పరిశుద్ధాత్మగా తిరిగి దాన్ని పంపుతానని వాగ్దానం చేశాడు మనలోను మనతోనూ యుగపర్యంతం ఉండే కొరకై అది నమ్ముతున్నావా నిబంధనల్లో ఆయన తెలుసుకోగలడు నీకు గుండె జబ్బు అవునా గుండె జబ్బుతో ఉన్న ప్రతి ఒక్కరు నిలబడండి అదేమైనప్పటికీ మీరు స్వస్థత పొందుతారు గుండె జబ్బుతో ఉన్నవారు నిలబడండి ప్రభు అయిన దేవా మేము ఎంతటి బలహీనులమో ఎంతటి నిస్సహాయులమో నీకు తెలుసు అయితే ప్రభువా నీవెంతటి బలవంతుడువో మేము తెలుసుకోవాలి మా వైద్యులు ఏది చేయలేక నిస్సహాయులైన వాటిలో ఒకటి గుండె జబ్బు ప్రభువా గుండెను చేసిందెవరు నీవే కదా గుండె జబ్బు వల్ల ఈ ప్రజలు పట్టుకున్న ఈ దయపు శక్తిని నేను ఇప్పుడు గద్దిస్తున్నాను యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరిలో నుండి అది బయటికి వచ్చునుగాక ఆమేన్ సహోదరి దేవుడిని దీవించును నేను ఒకటి నీకు చెప్పాలనుకుంటున్నాను ఎంతకాలం నుండి నీవు ఇక్కడ ఇప్పుడున్న దాన్ని ఎంతో వ్యత్యాసము నీవు చూస్తున్నావు అవునా కనుక ఇది నిజమైన ఒక చీకటి ఆత్మ ఉన్నదని ప్రజలు తెలుసుకోగలిగారు నీవెంతో వేదంతో ఉన్నావు అది విడిచిపోయినది ఇప్పుడు నిన్ను బయటికి పోయినది నీవు స్వస్థత పొందుకున్నావు దయచేసి దేవుని యందు విశ్వాసముంచుడి ప్రతి ఒక్కరూ ఒక్క భావంతో విశ్వాసము కలిగి ఉండండి మీరు ఎలా ఉన్నారండి మనం ఒకరొకరు ఎరిగిన వారము పరమన యేసు మన ఇద్దరిని ఎరిగిన వాడు ఆకాశానికి దేవుడు ఆకాశములకు భూమికి సృష్టికర్త యేసు క్రీస్తులో నివసించి తిరిగి మనలో ఉంటానని వాగ్దానం చేసిన ఆయన నేను ఆయన ప్రవక్తను నమ్ముతున్నావా నమ్ము అది చెప్పుడికి కారణం ప్రభువు నిన్ను నమ్మునట్లుగా చేసుకును అని ప్రభుతో తనతో చెప్పాడు వారిని నమ్మునట్లుగా ఉంటే వారి హృదయాలోచనలు నువ్వు ఎరుగుతావు నీవు నన్ను నమ్ముతున్నావా నీవు నన్ను నమ్ముడగలకి కారణం నీకు నీవుగా నీ ఒక సువార్త సేవకుడివి నీ ఒక మంచి కారణం వల్ల ఇక్కడ ఉన్నావు నువ్వు జబ్బుగా లేవు అక్కడితో ఉన్నావు నీ స్వజాతి ప్రజల మధ్య ప్రాత ఉద్యమాన్ని అందుకొరకు ప్రార్థిస్తున్నావు మనందరికి అదే కావాలి పాతకాల ఉద్యమం కొరకు మనమంతా నిలబడదాం సర్వశక్తి మరుగు దేవా ఆకాశానికి భూమికి సృష్టికర్త ఈ భవనంలో ఉన్న ప్రతి దయ్యపు బలం విరిగిపోవాలని ఏ శక్తి ప్రత్యక్షము కావాలని ప్రార్థిస్తున్నాము
ప్రభువా బలహీనులము అయితే మేము ఓడిపోము ప్రభు ఓడిపోము ప్రభువా సతనా ప్రభుని ఏసుక్రీస్తునామమున నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను ప్రజలండి బయటికి రా కుంటి ఊచకాలగల వారైన మీరు త్రోపుడి కుచ్చులండి లేచి నిలబడండి మీరంతా ఆయనకు స్తుతి చెల్లించండి మీరు అందరూ Blessed be the name of the Lord.